గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కసిగా పనిచేసిన నాయకులు కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సైలెంట్ అయ్యారా దీనికి అనేక కారణాలు ఉన్నాయి అయితే నాయకుల మధ్య గొడవలు కూడా పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంపీ విజయసాయి రెడ్డి ఎంతగానో కృషి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఆయన సైలెంట్ అయ్యారా దీనికి కారణం పార్టీ మాజీ ఎంపీ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలు కారణమని చర్చ సాగింది వైజాగ్ విషయంలో ఇరువురు నేతల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విజయసాయి రెడ్డి అసంతృప్తితో ఉన్నారు దీని కారణంగానే ఆయన గత ఎన్నికల్లో ఆయన మౌనం వహించారనే టాక్ వైసీపీలో జోరుగా సాగింది అయితే వీరిద్దరి విషయంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇరువురు నేతలతో సమావేశమైన జగన్ వీరి మధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది కలిసి పనిచేయాలని పలువురికి ఆదర్శంగా ఉండాల్సిన మనమే ఇలా గొడవలు పడితే ఎలా అంటూ విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డిలకు జగన్ సర్ది చెప్పినట్టు సమాచారం పార్టీ సీనియర్ నాయకులిద్దరూ కూడా కలిసి పని చేస్తామని చెప్పడంతో జగన్ వీరికి కీలక బాధ్యతలను అప్పగించారు ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన వైవి సుబ్బారెడ్డిని రాయలసీమ బాధ్యతలు చూడాలని జగన్ సూచించారు వైవి సుబ్బారెడ్డిని కడప అనంతపురం కర్నూలు జిల్లాల ఇన్ఛార్జిగా నియమించారు పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాల్లో తాజా ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది దీంతో తిరిగి ఇప్పుడు సుబ్బారెడ్డికి జిల్లాల బాధ్యతలు అప్పగించారు పార్లమెంటరీ పార్టీ నేతగా సుబ్బారెడ్డిని నియమించి సాయిరెడ్డిని ఇప్పటి వరకు రాజ్యసభ పార్టీ ఫ్లోర్ లీడర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు తిరిగి విశాఖ బాధితుల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగన్ కొత్త నిర్ణయాలు ఏ మేరకు పార్టీకి మేలు చేస్తాయనేది చూడాల్సిందే